వల్ల నష్టం జరుగుతుంది. ప్రభుత్వము ఆర్థిక సహాయాన్ని అందించి ఆటోమేటిక్ స్టార్టర్లను తొలగించి రైతులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకునే విధంగా స్టార్టర్లను ఏర్పాటు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ప్రతిదీ స్పష్టంగా వీలైనంత మేరకు September 17th నాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తుంది. అందులో ప్రతి అంశాన్ని పొందుపరుస్తాము. మీకు ఏం అనుమానాలు ఉన్నా మీరు అందులో చదువుకోవచ్చు మా ఎన్నికల మేనిఫెస్టోలా. మేము రద్దు చేస్తామని చెప్పినాం. ఈ మొత్తం అవినీతి కారణం చంద్రశేఖరరావు. చంద్రశేఖరరావును రద్దు చేస్తే మొత్తం సమస్యలకు శాశ్వత పరిష్కారం. సర్వరోగ నివారణి జాలిం లోషన్ అన్నారు కదా, ఈ జాలిం లోషన్ చంద్రశేఖరరావును ఊడబెరుకుతే జాలిం లోషన్ రుద్దినట్టే. మూడు గంటలు మూడు పంటలు అన్నాడు కదా, 2800 వైన్ షాపులు, 1800 బార్లు, 62000 బెల్ట్ షాపులు, 36000 కోట్ల రూపాయల ఎక్సైజ్ ఆదాయం ఇది వాళ్ళు తెచ్చింది. మూడు పంటలు ఇయ్యలే, మూడు పంటలు పండించలే, కొనుగోలు చేయలే, మూడు గింజలు కొనలే, ఒరేసుకుంటూ ఒరేస్తే ఉరేసుకున్నట్టే అన్నాడు. ఇంతకంటే నీచుడు ఎవడని ఉంటాడా? ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టు రైతులకు చెప్పి 150 ఎకరాలు ఆయన ఫామ్ హౌస్లో ఉరేసుకున్నాడు, ఆధారాలు బయట పెడితే కదా. ఇంతకంటే నీచుడి భూమి మీద ఎవరన్నా ఉన్నాడా? నీచుడు అనే పదానికి నిలువుటెత్తు అర్థం చంద్రశేఖరరావు. ఏగా ఆయన గురించి ఎందుకయ్యా మాట్లాడేది? ఆయనను కూడా మీరు సీరియస్గా తీసుకుంటున్నారంటే మీ ఆలోచనలో